సర్వోన్నతుడును సర్వశక్తివంతుడైన యేసుక్రైస్తు నామములో మీకందరికీ కూడా శుభములు కలుగునుగాక క్రీస్తునందు దేవుని ప్రజలారా సిసిఎస్ బేతేలి ప్రార్థన మందిరం ఎర్రవల్లి చవరస్తా ఇటికాల మండలం జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ రాష్ట్రంలో మేము సేవ చేస్తున్నాం భారతదేశమునందు మా కొరకు ప్రార్థించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాం దేవుని కృపలో దేవుని పరిచయలు మేము ఇంకా నమ్మకస్తులమై ముందుకు సాగిపోయే కృప దేవుడు మాకు అనుగ్రహించులాగాన మా కొరకు మా పరచలు కొరకు ప్రార్థించండి ఒక పదిసాట్ల మేము సేవ చేస్తూ వస్తున్నాం నాతో కలిసి కొంతమంది సేవకులు కూడా ఉన్నారు మా నిమిత్తం ప్రార్థించాలని మీకు మనవి చేస్తున్నాను దేవునికి మహిమ కలుగునుగాక మంచిది ఈ సమయంలో దేవుని వాక్యములో నుండి ఒక సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రార్థన పూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను చూడండి దేవుని వాక్యములో నుండి ఒక సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను ఎస్ఏ గ్రంథము యాభై నాలుగు అధ్యాయం పదే వచనాన్ని చదువుకుందాం పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిలినను నా కృప ని విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదని నీ ఎందు జాలిపడి యహోవా సెలవిచ్చుచున్నాడు గమనించండి మాట దేవుడు ఒక మాటను సెలవిస్తా ఉన్నాడు పర్వతములు తొలిగిపోయినా మెట్టలు తత్తరిలిన నా కృపణిని పోదు రెండవ భాగం ఏంటంటే సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని అంటున్నాడు అంటే దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే సమాధాన విషయమైన నా నిబంధన దేవుడు ఒక మనిషి పట్ల ఎలాంటి నిబంధన కలిగి ఉన్నాడంటే ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడంటే ఎలాంటి దృష్టి కలిగి ఉన్నాడంటే సమాధాన విషయమైన సంగతులు సమాధాన విషయమైన నిబంధనలు సమాధాన విషయమైన పరిస్థితులను ఆయన దృష్టిస్తున్నాడని మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను నుండి దేవుని మాటను పట్టించుకోకుండగా దేవుని ప్రేమను గుర్తించకుండగా దేవుడు మన పట్ల చూపుతున్న కృపను తెలుసుకోకుండగా ఎప్పుడు కూడా మనిషి దేవునికి విరోధముగా దేవునికి వ్యతిరేకముగా దేవునికి శత్రువుగా దేవునికి వ్యతిరేకమైనటువంటి విరోధ భావముతో ప్రజలు బ్రతుకుతూ ఉన్నారు కానీ దేవుడు ఎప్పుడు కూడా మనుషుల విషయంలో ఆలోచిస్తున్నాడంటే ఆయన సమాధానమని ఆలోచిస్తున్నాడు సమాధాన నిబంధనని జ్ఞాపకం చేసుకుంటున్నాడు సమాధాన సంగతులని ఆయన తలస్తూ ఉన్నాడు అందుకే కదండి ఆయనకు పెట్టబడిన పేర్లలో కూడా ఒక పేరు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడగు దేవుడు నిత్తుడగు తండ్రి సమాధానకర్తయ్యగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడ్డది నా ప్రభు అయిన యశు ప్రపంచం అంతటి కూడా సమాధానకర్తయి ఉన్నాడని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకము చేస్తా ఉన్నాను కాబట్టి మనము ఆయనతో సమాధాన పరచబడిన వారమై ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను చూడండి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం దేవుని వాక్యములో కొన్ని సంగతులను మీకు త్వర త్వరగా జ్ఞాపకము చేస్తాను దయచేసి ప్రార్థన పూర్వకంగా వినాలని మనం చేస్తున్నాను సంఖ్యాకాండము ఆరవ అధ్యాయములో ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తాను చూడండి అన్నమాట సంఖ్యాకాండము ఆరవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చే నుంచి చదువుకుంటూ వద్దామండి జాగ్రత్తగా గమనించాలని మీకు మనవి చేస్తున్నాను ఇప్పుడు మాత్రం ఆర వచ్చిన చదువుకుందాం ఇరవై ఆరు వచ్చినాం మీరు తర్వాత ఇరవై రెండు నుంచి చదువుకోనండి ఇప్పుడు ఇరవై ఆరు వచ్చినాం యహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము గాక వినాలి మాట యహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానము కలగచేయునుగాక అంటే దేవుడు వెలుగై ఉన్నాడు దేవుడు తేజోమయుడై ఉన్నాడు దేవుడు ప్రకాశించుచున్నటువంటి మహిమై ఉన్నాడు కాబట్టి దేవుడంట తన సన్నిధి కాంతిని మీద ప్రకాశింపచేస్తాడు దేవుడంట తన మహిమా కాంతిని మీద ప్రకాశింపచేస్తాడు దేవుడంట తన వెలుగు కాంతిని మీద ప్రకాశింపచేస్తాడు ప్రకాశింపచేసినప్పుడు తన సన్నిధి కాంతిని మీద ప్రకాశింపబడినప్పుడు నీకేం కలుగుతుందంట సమాధానం కలుగుతుంది కొంచెం నా వైపు చూడండి దయచేసి జాగ్రత్త నా వైపు గమనించండి గమనిస్తే మీకు వాక్యం అర్థమైంది లూకాస్ వార్త పంతొమ్మిది అధ్యాయంలో జక్కయ్య అనేటువంటి ఒక మనుషుడు ఉన్నాడు యేసుప్రభ తన ఇంట్లోకి వెళ్తాడు ఆ తర్వాత యేసుప్రభును తన ఇంట్లో కూర్చోబెట్టుకొని జక్కయ్య ఏసుప్రభు ఎదుట నిలబడతాడు ఏసుప్రభు ఇటు ఉన్నాడు జక్క ఇటు ఉన్నాడు ఒకరినొకరు చూసుకుంటున్నారు చూసుకుంటున్నప్పుడు జక్కయ్య ఉన్నట్టుగుండి తన పాపాలన్నీ కూడా ఒప్పుకోవడం మొదలు పెడతాడు ఒక నిమిషం ఆలోచిద్దామా అంటే ఎట్లా ఎట్ల ఎట్లా ఒప్పుకుంటున్నాడు అప్పటిదాకా ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పాపాలు చేసినా ఎన్ని పొరపాట్లు చేసినా అది తప్పుగా పాపము అనిపించలేదే ఇప్పుడు యేసుప్రభు జక్కయ్యని చూస్తున్నాడు జక్కయ్య యేసుప్రభును చూస్తూ ఉన్నాడు ఎట్లా ఒప్పుకుంటాడు పాపాలంటే తొంభైవ కీర్తనలో మనము ఎనిమిదవ వచ్చి నుంచి కొంచెం కిందికి చదువుకుంటా పోతే ఒక మాట ఉంది దేవా నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి నా వైపు చూస్తే వింటే మీకు వాక్యం అర్థమవుతుందండి దయచేసి వాక్యం వినండి తర్వాత ఏదైనా మాట్లాడండి దయచేసి అంటే దేవుని ముఖకాంతి ఎవరి మీదకైతే ప్రకాశిస్తాదో ఆయన ముఖకాంతిలో వారి పాపాలు కనబడతాయి ఇప్పుడు జక్కయ్య ఏసుప్రభు యొక్క ముఖాన్ని చూస్తున్నాడు ఏసుప్రభు జక్కయ్య యొక్క ముఖమును చూస్తూ ఉన్నాడు ఎప్పుడైతే యేసుప్రభు యొక్క ముఖ కాంతి ముఖ కవలికలు ఆ మహిమ జక్కయ్య మీదో ప్రకాశించి ఉన్నదో అప్పుడు తన పాపాలన్నీ ఒప్పింపబడుతున్నాయి అందుకే అప్పుడు జక్కయ్య యేసుప్రభుతో కూడా సమాధానపడుతూ ఉన్నాడు అదేనండి దేవుడు తన ముఖ కాంతిని మీద ప్రకాశింపచేసినప్పుడు నీ స్థితి ఏందో నీకు తెలిసిపోతుంది నీ బ్రతికేందో నీకు తెలిసిపోతుంది నీ అనుభవాలంటే నీకు తెలిసిపోతుంది అప్పుడు నువ్వు ఒప్పుకుంటే యేసుప్రభు క్షమించే దేవుడు సర్వలోక మానవాళి పాప పరిహారము కొరకు ప్రాణమర్పించిన దేవుడు రక్తము కార్చిన దేవుడు రక్తము కార్చిన రక్షకుడు ఆయన పాప పరిహారకుడు కాబట్టి ఆయన ముఖ కాంతిలో నీ పాపములు కనబడ్డప్పుడు నువ్వు ఒప్పుకున్నప్పుడు వేసే రక్తములో కడగబడ్డప్పుడు Nem దేవునితో సమాధాన పడతావు లేక దేవుడు నీతో సమాధాన పడతాడని దైవవాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకము చేస్తా ఉన్నాను కాబట్టి నీవు నేను మనమందరం గమనించవలసిన సంగతి ఏంటంటే ఆయన నిన్ను సమాధాన పరచుకోవాలని ఆశిస్తూ ఉన్నాడు నీవేనండి మాట మాట్లాడితే దేవునికి వ్యతిరేకం ఓ ఏదన్నా మాట్లాడితే దేవుని వాక్యానికి వ్యతిరేకం ఏదైనా మాట్లాడితే దేవుని క్రమానికి వ్యతిరేకం ఏదైనా మాట్లాడితే దేవుని ఆత్మ నడిపింపునకు వ్యతిరేకముగా 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 మాట్లాడుతూ వస్తూ ఉంటాం అందుకే అలా కాదండి దేవుని వాక్య ప్రకారంగా మన ముందుకు సాగితే ఆయన ముఖకాంతి మన జీవితాలకు సమాధానం కలగజేస్తుంది ఆయన ముఖకాంతి మన కుటుంబాలకు సమాధానం కలగజేస్తుంది ఆయన ముఖకాంతి మన బ్రతుకులకు సమాధానము కలగజేస్తుంది దేవునికి మహిమ కలుగునుగాక ఆ తర్వాత చూడండి ఎస్ఐ గ్రంథంలోనే ఇరవై ఆరు అధ్యాయములో ఒక మాట నేను మీకు జ్ఞాపకము చేస్తాను ఇరవై ఆరు అధ్యాయములో ఒక మాట మనకు కనబడుతుంది దేవునికి మహిమ కలుగునుగాక పన్నెండవ వచ్చినం ఎస్య గ్రంథం ఇరవై ఆరు అర్థం పన్నెండవ వచ్చినం యహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచదువు యహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచెదవు నీవు మాకు సమాధానమును స్థిరపరచేదవు ఒక్కసారి ఆలోచిస్తారా ఒక్కసారి గమనిస్తారా ఒకసారి వివేచిస్తారా యహోవా నీవు మాకు సమాధానమును స్థిరపరచదు అని చెప్పి నీవే మా పక్షాన ఉండి మా చేతి పనులన్నిటినీ సఫలపరచదు అని అంటున్నాడు భక్తుడు అంటే దేవుడు తన సన్నిధి కాంతిని మన మీద ఉదయింపచేసి తన సన్నిధి కాంతి మన మీద ప్రకాశింపచేసి మనకు సమాధానము కలగ చేస్తే ఈ సమాధానం అని ఏం చేస్తుందంటే మన పాపములు నొప్పింపచేసి మనని ఆయనతో సమాధాన పరుస్తాడు ఆయన సన్నిధి కాంతి రెండవది ఆయన సమాధానం ఏం చేస్తుందంటే మన చేతి పనులన్నీ కూడా మనకు సఫలపరుస్తది అంటే నువ్వు చేసే పనిలో అది ఉద్యోగమైనా అది వ్యాపారం అయినా అది వ్యవసాయం అది చేతి పనైనా అయినా అది కూలి పనైనా అయినా అది పొలం పనైనా అయినా ఆ పనిలో దేవుడు నీకు ఏమిస్తాడు చెప్పండి సమాధానం ఇస్తారు ఈ దినాలలో చాలామంది జీవితాలు మనం ఆలోచన చేస్తానండి మంచి మంచి ఉద్యోగాలు ఉంటాయండి పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉంటాయండి కానీ వారి జీవితాలలో సమాధానం ఉండదు వ్యాపారాలు మంచిగా జరుగుతాయండి వారి జీవితాలలో సమాధానం ఉండదు వ్యవసాయాలు మంచిగా జరుగుతాయండి వారి జీవితాలలో సమాధానం ఉండదు కాబట్టి ఒక్కసారి గమనించదాం ఒక్కసారి ఆలోచన చేద్దాం ఒక్కసారి వివేచన చేద్దాం ఒకసారి గమనించి వివేచించుదాం కాబట్టి దేవుడు తన మన తన సమాధానం మనకిస్తే మనం చేసే ప్రతి పని అంతట్లో సమాధానం ఉంటుంది కొంతమంది జీవితాలు చూస్తే మంచి మంచి ఉద్యోగాలు ఉంటాయి మంచి మంచి రాబడలు ఉంటాయి మంచి మంచి వ్యాపారాలు ఉంటాయి మంచి మంచి లాభాలు ఉంటాయి కానీ సమాధానం ఉండదు నెమ్మది ఉండదు దాంట్లో తృప్తి ఉండదు దాంట్లో సంతోషం ఉండదు దాంట్లో ఐక్యత ఉండదు దాంట్లో ప్రేమ ఉండదు కారణం ఏంటంటే దేవుని సమాధానమును వాళ్ళు కోలిపోతున్నారు కాబట్టి సమాధానకర్త అయిన దేవుని దగ్గరికి వస్తే ఆయన వారికి సమాధానమును కలగచేస్తాడు సమాధానమును అనుగ్రహిస్తాడు సమాధానమును వారికి ఇచ్చేస్తాడని దైవవాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను దేవునికి మహిమ కలుగునుగాక ఆ తర్వాత చివరిగా ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను చూడండి కొరింతలకు రాసిన రెండవ పత్రిక ఐదో అధ్యాయంలోని కొద్దాం కొరింతలకు రాసిన రెండవ పత్రిక ఐదో అధ్యాయంలోని కొద్దాం పది ఏడవ నుండి మనం చదువుకుంటూ వద్దాం కాగా ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో క్రొత్తవాయను సమస్తమును దేవుని వలనైనవే ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచేర్య మాకు అనుగ్రహించను అదేమనగా దేవుడు వారి అపరాధములు వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను కావున దేవుడు మా దార వేడుకున్నట్టు మేము క్రీస్తునకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలు కొనుచున్నాము దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షాన మిమ్మును బ్రతిమాలు కొంటున్నాం కొంచెం నా వైపు చూస్తూ గమనించండి అపోస్తు అయినటువంటి పౌలు కొరెంతుల ఉన్న సంఘస్థులతో ఈ విషయాలను మాట్లాడుతున్నాడు వీటిలో ఒక ముఖ్యమైన శ్రేష్టమైన సంగతి ఏంటి అనంటే ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టిగా మార్చబడతాడు అంటే లోకములో నువ్వు ఏ కులములో పుట్టినా ఏ జాతిలో పుట్టినా ఎంత హోదాలో పుట్టినా ఎంత ధనవంతుడిగా పుట్టినా ఎంత సౌక్యపుతో నువ్వు పుట్టినప్పటికీని క్రీస్తునందును ఉండకపోతే క్రీస్తులోనికి నువ్వు రాకపోతే నీ జీవితములో నూతనత్వం అనేది కనబడదు నీ జీవితములో కృతధనం అనేది కనబడదు నీ జీవితంలో మారు మనసు అనేది నీకు కనబడదు అని చెప్పి ఇప్పుడు అపోస్తుడైన పౌలు క్రీస్తునందుకు క్రీస్తులోనికి రండి క్రీస్తులోనికి మళ్ళీ ఆహ్వానిస్తున్నాం క్రీస్తు ద్వారా దేవునితో సమాధాన పడండి అని మేము మీకు బోధిస్తున్నామని అపోస్తుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు ఒక్కసారి ఆలోచిద్దామా ఒకసారి గమనించుదామా అంటే మానవులు క్రీస్తు ద్వారా దేవునితో సమాధాన పడాలంట క్రీస్తు ద్వారా దేవునితో సమాధాన పడాలి ఎట్లా సమాధాన పడాలి లోకములో పుట్టిన ప్రతి మనిషి పాపి లోకములో పెంచబడిన ప్రతి మనిషి పాపి లోకములో బ్రతుకుతున్న ప్రతి మనిషి పాపి మరి ఆ మనిషి పాపి అయినప్పుడు పరిశుద్ధుడైన దేవునితో ఎట్లా సమాధాన పరచబడతాడు ఆ మనిషి అపరాధి అయినప్పుడు ఆయన దేవునితో ఎట్లా సమాధాన పరచబడతాడు అనంటే మన అపరాధములు మన పాపములు మన దోషములు క్రీస్తు మీద మోపబడి ఆ అపరాధను మన మీద మోపబడకుండా క్రీస్తు మీద మోపబడి మనలను క్రీస్తు ద్వారా దేవునితో సమాధాన పరుస్తున్నాడంట దేవునితో సమాధాన పరుస్తున్నారు దేవునికి మహిమ కలుగును గాక అంటే ఏసుక్రీస్తు మన అపరాధములను మోయడానికి వచ్చినాడు ఏసుక్రీస్తు మన పాపములను మోయడానికి వచ్చినాడు ఏసుక్రీస్తు మన దోషములను మోయడానికి వచ్చినాడు అంటే మన అపరాధములు మన పాపము మన దోషములు ఎప్పుడైతే ఏసుక్రీస్తు మీదకి వెళ్ళిపోతాయో ఏసుక్రీస్తులో ఉన్నటువంటి పరిశుద్ధత పవిత్రత మన మీదకి అప్పుడు మనము ఏసుక్రీస్తు ద్వారా పరిశుద్ధపరచబడిన వారమై దేవునితో సమాధాన పరచబడతాం అంటే ఆయన పరిశుద్ధుడు దేవుడు పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధపరచబడిన వారమై దేవునితో సమాధాన పరచబడతాము కాబట్టి నీవు నేను మనం అందరం ఒకసారి ఆలోచిద్దాం ఈ సంగతిని గుర్తు చేస్తూ అపోస్తుడైన పౌలు ఏమంటాడంటే సమాధాన పరచు పరిచర్యను దేవుడు మాకు అప్పగించిండు అని చెప్తున్నాడు రెండవ మాట ఆ సమాధాన వాక్యమును దేవుడు మాకు అప్పగించిండు అంటున్నాడు అంటే దైవజనులకు దేవుడు అప్పగించింది ఏంటంటే సమాధాన పరిచర్య ఏది చెప్పండి సమాధాన పరిచర్య దైవజనులకు దేవుడు అప్పగించింది ఏంటంటే సమాధాన వాక్యము ఏంటండి సమాధాన పరిచర్య సమాధాన వాక్యం ఎవరికి అప్పగించబడింది దే దేవుని సేవకులకు అప్పగించబడింది దైవ జనులకు అప్పగించబడింది సంఘ కాపరలకు అప్పగించబడింది అపోస్త్రులకు అప్పగించబడింది ప్రవక్తలకు అప్పగించబడింది సువార్థికులకు అప్పగించబడింది ఉపదేశకులకు అప్పగించబడింది అందుకొరకే సేవకులు ఎప్పుడు మీతో ఏం మాట్లాడతారంటే దేవునితో సమాధాన పడండి దేవునితో సమాధానం పొందండి దేవునితో సమాధానం సంపాదించుకునండి దేవుడు మీరు కలిసి ఉండండి మీరు దేవుడు కలిసి కొనసాగండి అని మాట్లాడుతూ ఉంటారు కాబట్టి నా ప్రేమైన దేవుని ప్రజలారా కుటుంబ పరమైనటువంటి సమాధానం మీకు కావాలన్నా ఉద్యోగపరంలో సమాధానం వ్యాపారంలో సమాధానం ఇదిగో సేవలో సమాధానం ఇదిగో కూలి పని చేతి పని భార్య భర్తల మధ్యన సమాధానం 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 నీకు కావాలి మీకు కావాలంటే ఆయననే సమాధానకర్త కాబట్టి మనం ఆయన దగ్గరకు వచ్చి ఆయన సన్నిధి కాంతులు మన పాపములను చూసుకొని మనం సమాధాన పడదాం ఆయన సమాధానం స్థిరపరుస్తుండగా మన పనులంట్లో సమాధానం పొంది ముందుకు సాగిపోదాం ఆయన సమాధాన పరిచర్య ఇదిగో సేవకులకు అప్పగించదు కాబట్టి వారి పరిచయలో మనం పాలు పంపులు పొందుతూ సమాధాన వారమై ఉందామని వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను దైగల దేవుడి కొద్ది మాటలు మనందరి వెనుకల్లో దీవించునుగాక ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగల మా తండ్రి మీకు స్తోత్రాలు లోకమంతా కూడా పాపములో ఉండి పాపముల పొరలాడుతూ పాపములు బ్రతుకుతూ దేవునికి విరోధకరమైన స్థితి దేవునికి శత్రుత్వములో బ్రతుకుతూ ఉన్నారయ్యా అలాంటి సమయములో నీ సన్నిధి కాంతి లోకం మీద ప్రకాశింపచేసి అనేకుల మీద ప్రకాశింపచేసి మీతో సమాధాన పరుచుకున్నారు అయ్యా అనేకులతో మీ సమాధానాన్ని స్థిరపరిచి వారి పనులు సఫలం చేస్తున్నారు అనేకులు తండ్రి దైవ సేవకుల ద్వారా పరిచయలో పాలు పంపులు పొంది కనుక ఈ వాక్య భాగము తల్లి ప్రతిపట జీవితంలో స్థిరపరచి నెరవేర్చి అయా అనేకులకు తన సమాధానకరమైన స్థితిని జీవితాన్ని దయచేసి మహిమ పొందుమని యేసు క్రీస్తు ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి ఆమె